చిన్నగున్నప్పుడు బడిల చదువుకున్న తాబేలు కుందేలు కథ మీ అందరికీ ఎరికే కదా. రువ్వడగా ఊరికే కుందేలు నెమ్మలంగా నడిచే తాబేలుతోని పరుగులు పోటీ పెట్టుకుంటది. తాబేలు కంటే నేనే బగాయించి ఉరుకుతా గదా ఎన్నడి గెలవాలి నా మీద అని అనుకుంటది కుందేలు. ఏతులగొయ్యి హెచ్చులగొయ్యి ఆఖరికి ఓడిపోతుంది. నిదానమే ప్రధానము, నెమ్మలంగా పోయినా గెలుచుడు ముఖ్యము అనుకున్న తాబేలు ఆఖరికి అనుకున్నది సాధిస్తుంది. ఇప్పుడు ఈ కథ ఎందుకు చెప్తున్నామంటే ఇక గిందుకు. దేశమంతా ఒక్కటై పూజలు చేసిర్రు, మొక్కని దేవుడు లేడు కొట్టని కాయ లేదు, ప్రతి ఒక్కళ్ళు మనసులో గట్టిగా అనుకున్నారు. ఇక గంత గట్టిగా అనుకున్నాక కాకుండా పోతదా? చూసిర్రా, అది మన సైంటిస్టుల పనితనం, అది మనవాళ్ళ గొప్పతనం. ఓ మేమెప్పుడో పోయినాము, మేమెప్పుడో పోయినాము అని ఇప్పటిదాకా సంకలు గుద్దుకున్న వాళ్ళంతా ఓగనేనుకోగడు ఓగనేనుకోగడు తోక పట్టుకొని పోయి ఒక్కటే జాగల దిగిర్రు. చంద్రుని ఒక్క దిక్కునే చూసిర్రు, కానీ ఒకడు చేసినట్టు మనమెందుకు చేయాలే? అందుకే ఇప్పటిదాకా ఎవ్వళ్ళు పోని చంద్రుని దక్షిణ ధ్రువం మీద మిషన్ దింపిర్రు మన సైంటిస్టులు. దునియాలా సాధ్యం కానిది ఏదన్నా చేస్తే అది మన దేశమే చేస్తుంది అని చేసి చూపించారు. మాయంత సిపాయి లేడన్నట్టు పరుగు పంజంలో కుందేలు లెక్క యమరువ్వడిగా చంద్రుని మీద కురికే రష్యా రాకెట్టు కానీ పోయి పోయి ఎల్లెల్ కలవాడ్డది. తాబేలు లెక్క నెమ్మలంగా పోయినా అడుగులు అడిగేసుకుంటూ పోయినా ఆఖరికి మన విక్రమ్ ల్యాండర్ చంద్రుని మీద అనామతి కిందికి దిగింది. చంద్రుని అందమంతా మనకు చూపిస్తుందట. మరి లేకపోతే ఎవళ్ళ నోటంటే ఇన్నా ఎవ్వలను కదిలిచ్చినా ఒక్కటే ముచ్చట. చిన్న పొల్లగాండ్ల కానుంచి పెద్ద మనసుల దాకా అందరూ చంద్రయాన గురించే మాట్లాడుకున్నారు. ఒక్క మన దేశ పొల్లే కాదు, దునియా దేశాలన్నీ చంద్రయాన ప్రయోగం మీదనే కన్నేసినాయి. ఎట్లయితదో ఏమైతుందో అని అందరూ మస్తు ఎదురు చూసిర్రు, దేవుళ్ళకు మొక్కిర్రు, పూజలు చేసిర్రు, ప్రార్థనలు చేసిర్రు. చంద్రుని మీద మన మిషన్ నెమ్మలంగా దిగాలి అని కోరుకున్నారు. ఆ పూజలన్నీ ఫలించినాయి, అందరి కోరిక తీరింది, దునియా మొత్తం మన దేశం పేరు పెద్దగా అయింది, మన సైంటిస్టుల బలమేంటిదో అందరికి సమజయింది. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు శభాషిస్త్రో అని మెచ్చుకుంటున్నారు. సీఎం కేసీఆర్ సారు ఈసారి రెండు జాగల్లో పోటీ చేస్తానని చెప్పేటాళ్లకు చాలా మంది పరిశాన అయ్యారు. ఎగస్ పార్టీ వాళ్ళు అయితే తీరొక్క తీర్లు ఆడిపోసుకున్నారు. అయితే అందరేమో గాని ఈ ఊరోళ్ళు మాత్రం సీఎం సార్ కామారెడ్డిలో పోటీ చేస్తాడని తెలిసినాక మస్తు సంబరపడుతుర్రట. ఇన్నొద్దులకు మాకు మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటుర్రట. మరి గా ఊరి కథ ఏంటిదో ఒకసారి చూద్దాం పారి. సీఎం కేసీఆర్ సారు కామారెడ్డికి వెళ్ళి పోటీ చేస్తానని చెప్పంగానే నోట్లో సక్కెర పోసినట్టు అయిందట ఈ ఊరోళ్లకు. అగో ఏంటి కాంత సంబరం అవుతున్నదో అనుకుంటారా? ఇది కామారెడ్డి జిల్లా బీబీపేట మండలంలో ఉన్న పోసానిపల్లి. దీన్నే ఇప్పుడు కోనాపూర్ అని పిలుచుకుంటారు. సీఎం కేసీఆర్ సారు సొంతూరు. అప్పట్లో కేసీఆర్ సార్ తల్లిదండ్రులు ఇదే ఊర్లే ఉండేనాట. అటెనక ఇక్కడికి వెళ్ళే ఈ కోనాపూర్కి వెళ్ళే సిద్దిపేట జిల్లాలో ఉన్న చింతమాడకకు వలసపోయిర్రాట. దాని అడమ మంత్రి కేటీఆర్ సార్ కోనాపూర్ పోయి చిన్నప్పటి ముచ్చట్లన్నీ యాది చేసుకున్నాడు. నాయనమ్మ పేరు మీద కోట్లు ఖర్చు పెట్టి ఓ బడి కూడా కట్టిండు. బడి బంగ్లానే కాదు, ఇప్పటికే కోనాపూర్లో బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, కల్వర్టులు అన్ని పనులు శురువైనాయట. ఇక ఇప్పుడు పెద్దసారే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి అడగకుండానే అన్ని సౌలతులు వస్తాయి. సొంతూరు మీద గాయంత పాయిరం ఉండదా సార్కు అనుకుంటారట ఊరోళ్ళు. కేసీఆర్ గారు వస్తుండే నిన్న అనౌన్స్మెంట్ చేసినప్పటి నుంచే మేము మా నియోజకవర్గమే చాలా హర్షం వ్యక్తం చేస్తుంది. ఇంకా ఆయన వస్తే మాకు ఇంకా బాగా కనబడుతుంది అని మాకు ఆశిస్తున్నాము. కేసీఆర్ అడుగు పెట్టినట్టు ఇంకా మా ఊరు మొత్తం ఒక విలేజ్ మోడల్ గా తీర్చిదిద్దబోతుందని మేము అనుకుంటున్నాం సార్. ఇంకో దిక్కు కామారెడ్డిలో చెయ్యి పార్టీ వాళ్ళ దిక్కు నుంచి గట్టి పోటీ ఉన్నదట. అయితే ఎంత పోటీ ఉన్నా సీఎం సార్కి ఏం లెక్కున్నది అనుకుంటారు కారు పార్టీ వాళ్ళు. మరి చూడాలి, కేసీఆర్ సార్ ఎమ్మెల్యే అయితే ఈ కోనాపూర్ను ఏమేం చేస్తాడో, ఎట్టెట్ట చేస్తాడో, సొంతూరు పబ్లిక్ను ఏ తీరుగా అరుచుకుంటాడో. ఇక్కడి పబ్లిక్ అయితే మస్తు ఆశలే పెట్టుకున్నారు. మంత్రి మల్లారెడ్డి సార్ ఎక్కడికి పోయినా మస్తు హల్చల్ ఉంటుంది. సార్ మాటలు, సార్ చేతలు మల్లన్న మజాక అన్నట్టే ఉంటాయి. ఇక వాటప్పుడే సార్ జోష్ బలం మందు తాగినట్టుంటది. అసంటిది సీఎం సార్ మళ్ళా సీట్ ఇచ్చినాక ఏంటడా ఇక జోడుర్రి, మామూలుగా లేదు మల్లన్న జోరు.
మూడో సారి కూడా టికెట్ వచ్చిందని మంత్రి మల్లన్న ముఖంలో మురిపం చిన్నగా లేదు కదా అగ జూడులి ఎట్ట ఎలిగిపోతున్నాడో మన మల్లన్న మామూలుగానే ఆగాడు ఉత్తప్పుడే పాలమ్మిన పూలమ్మిన సక్సెస్ అయినా అనుకుంటా మైక్ అందుకొని మోత మోగిస్తాడు ఇక ఇప్పుడు మూడో సారి కూడా టికెట్ వచ్చేట వాళ్ళకు ఇక ఆగుతాడా మురిపం చిన్నగా ఉంటదా మురిషి ముప్పందం అవుతున్నాడు అగజూడులి కొట్టు కొట్టు గట్టి కొట్టు అన్నట్టే ఎంత కసితోని చూస్తున్నాడో డప్పులు కొట్టేటోళ్ళకెళ్ళా మరి నువ్వన్న అందుకొని నాలుగు దెబ్బలే రాదే మల్లన్న ఓజ్ని మురిపం సర్లగుండా చిన్నగా చిన్న కొట్టే అన్న అంకల్ డోలు వలగాల ఓ తమ్మి నీ పేరు నువ్వు తీసుకో సారి కొట్టే కొట్టుడు చూస్తుంటే పైలే తట్టే ఉన్నది అది సూచిది కదా మల్లన్న మురిపం ఎట్టుండదో జోరు ఎట్ట చూపెడుతున్నాడో మేడ్చల్ జిల్లాలున్న గుండ్లపోచం పల్లిలో తిరిగింది ఇవాళ అడంక కొన్ని దుక్కుల శంకు బండలకు పర్దాలు గుంజి కొత్తగా ఏటి పనులను సాల్వ్ చేసిండు ఇక అన్న వస్తున్న తెలవంగానే గజమాల కట్టుకొచ్చి మల్లన్న అభిమానులు మెడలేద్దానికి ఆగ చూడూరి అన్నే ఎట్టేయాలనో చెప్తున్నాడు వాళ్లకు ఏ మాట కామాట మల్లన్న కామ్ దాని మాత్రం యాడికి పోయినా తగ్గనే తగ్గుతలేదు మల్లారెడ్డి సారి యాడికి పోయినా నెత్తి మీద పూలు చల్లకుండా ఉండనే ఉండలేదు పబ్లిక్ ఇక ఇంకో ముచ్చట ఏంటంటే మంత్రి సారి మన ఊళ్ళకి వచ్చిండు మళ్ళా పోతే దొరుకుతాడో దొరకడో అనుకున్నారో ఏమో ఎట్టనో గాని పండుగ పది ఉందనగానే మంత్రి సారికు అక్క చెల్లెళ్ళంతా రాఖీలు కట్టిర్రు మరి రాకెట్లు కట్టే చెల్లెళ్లకు వ్యాపారి బహుమతులు ఇచ్చిండో ఏమో గాని మంత్రి సారి మొగవలో మురిపేం అయితే చిన్నగా లేదు పోరి మల్లన్న మజాక అట్టుంటది మరి మన మల్లన్నతో అదేందో ఏమో గాని ఎక్కడ లేని పంచాయతీలన్నీ తాడిపత్రులనే అవుతుంటాయి ఓ రోడ్లు వేసినా లొల్లే ఓ ఇల్లు కట్టినా కిరికిరే షెట్లు పెట్టినా పంచాదే అరే మాటకో కొట్లాట పూటకో తల్లాట ఎప్పుడు ఎవరు గెలికి కయ్యం తీసేది తెలియక పబ్లిక్ బిక్కు బిక్కుమనుకుంటా బతుకుతుర్రు ఇగో ఈసారి చూడుర్రి ఏం నడుస్తున్నదో అదేందో ఏమో గాని ఎక్కడ లేని పంచాయతీలన్నీ తాడిపత్రులనే అవుతుంటాయి ఓ రోడ్డు వేసినా లొల్లే ఓ ఇల్లు కట్టినా కిరికిరే చెట్లు పెట్టినా పంచాదే అరే మాటకో కొట్లాట పూటకోత అన్లాట ఎప్పుడు ఎవరు గెలికి కయ్యం తీసేది తెలియక పబ్లిక్ బిక్కు బిక్కు మానుకుంటా బతుకుతాన్రు ఇక ఈసారి చూడర్రే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సారి ఇంటి ముంగటున్న కాలేజీకి కాంపౌండ్ కూడా కడుతున్నారట అక్కడ వచ్చింది కిరికిరి గోడ రోడ్డు కానుకొని కట్టొద్దు దూరంకెళ్ళి కట్టురి అని జేసీ ఎట్లా కట్టియాలనో మాకు తెలుసా అన్నట్టు ఎమ్మెల్యే ఇద్దరు లడాయి పెట్టుకుంటున్నారు కట్టిన గోడను ఏడగుల కొడతారోనని మూడు దినాల సంది పోలీసు వాళ్ళంతగా గోడ చుట్టే కావాలన్నారు జేసీ ప్రభాకర్ ఇంటి కాడనే బందోబస్తు చేసిర్రు మీరు భయపడితే కామన్ మ్యాన్ ఏమవుతాడు ప్రెజర్ 1,600 రూపాయలు చలాన్ కట్టే దాంతోనే సర్వే చేయాలన్నా మీ డబ్బులు అవసరం లేదు మీ అన్ని అవసరం లేదు బట్ ఉత్త పోలీసే 25 లక్షలు ఖర్చు పెట్టింది ఎవరిదండి అదా అన్నట్టు మూడు దినాలు పోలీసు వాళ్ళంతా తాడిపత్రులనే ఉంటే లక్షల రూపాయలు ఖర్చయినాయట మరి ఎవరు చేయబట్టే అవుతున్నది పంచాది లీడర్లు చేయబట్టే కదా అని కోపానికి వస్తున్నారట తాడిపత్రి పబ్లిక్ సీటికి మాటికి చిలికి కయ్యం తీసుకుంటా లీడర్లు రోజుకో రచ్చ చేస్తున్నారు కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్న అభివృద్ధి పనులు పబ్లిక్ కొరకు చేస్తున్నారో లేకపోతే పడరాని వాళ్ళ కండ్లు మండాలని చేస్తున్నారో సమజైతలేదట మంచి చేసిన లొల్లే చెడ్డ చేసిన లొల్లే తాడిపత్రిలో ఏం చేసినా లొల్లైతే కావాలి అన్నట్టు అవుతున్నది పరిస్థితి అందుకే ఇప్పటికన్నా పాంచాదులు పాడైపోను బంద్ పెట్టుర్రే పనికి రాని ముచ్చట్లు కట్టి పెట్టుర్రే అని తిట్టిపోస్తున్నారు తాడిపత్రి జనాలు ఏండ్ల సంధి నడుస్తున్న ఎవ్వారం ఆయే మరి ఎట్లా మారుతారో ఏమో లీడర్లు అనుకుంటారా అందరూ ఇంతకు ముంగట దొంగలంటే ఎట్లుండే ఎవ్వళ్ళకి ముఖం కనబడకుండా ముసుగేసుకొని బజార్లలో కరెంటు తీసేసి అందరు వండుకున్నాక గోడలు దొంగి ఇండ్లలో వాడేటోళ్ళు ఏదో 100-200 దొరికినా సాలు కూలి గిడుతుంది అని అనుకునేటోళ్ళు కానీ ఇప్పుడు అట్లా లేరుల దొంగలు కూడా ట్రెండ్ మార్చిర్రు కావాలంటే చూడుర్రి ఎంత దొరతనం వచ్చి ఉన్నకాడికి సదకపోయిర్రు దొంగల దొంగలకి ఇండ్ల పడ్డ దొంగలు ఇంత అప్డేటెడ్ దొంగలే ఉన్నారు కబాలి సినిమాలో రజనీకాంత్ సారు డైలాగ్ చెప్పినట్టే దొంగలంటే మూతికి మాస్క్ కట్టుకొని అందరు వండుకున్నాక వెనక గోడ దూకొచ్చే దొంగలు అనుకున్నారా దొరతనం వచ్చి దోసుకపోయే దొంగలం అన్నట్టే చేసేరు ఇంట్లో ఉన్న కాడికి ఊడ్చుకపోయారు పడవ లాంటి కత్తి ఒకటి ఉంది ఓకే ఒకటే ఇంత ఎడల్పు ఉంది కత్తి మా ఆవిడని ఒక గదిలో ఉంచారు నన్ను ఒక గదిలో ఉంచారు బీరో సాళాలు మొత్తం తీపిచ్చారు
ఇచ్చేసి మళ్ళీ నా దగ్గరకు వచ్చి మా ఆవిడ కూడా చేసుకొచ్చి నా దగ్గర కూర్చోబెట్టి డబ్బులు ఉన్నా బోర్డు క్యాష్ అయితే 12 నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. ఆగనాట బగ్గనే గిట్టుబాటు అయినట్టున్నది దొంగలకు. పోలీసు వాళ్ళు అనుకుంటూ వచ్చిందట కత్తులు చూపెట్టి ఇంటి వాళ్ళ కన్నం ముంగట్నే ఇంటికి కన్నం పెట్టిపోయిందట. ఒక పైసలే కాదు బంగారం సుతా ఉన్న కాడికి సదురుకున్నారట. నాతోనే బీరువాలు తీపిచ్చి మొత్తం ఏరియా రూమ్ లో కూర్చోబెట్టి అన్ని తీసుకొని వెళ్ళిపోయారు. బంగారం చాలా గ్రామం ఉంటుందండి, చాలా గొలుసులు పోయినాయి. ఒక 7-8 జతల చెవులు గాజులు, ఒక 12 గాజులు పోయినాయి. అయ్యో మీ చేతులకు జట్టలు పుట్టగారులా, రేపు రేపు ఏదన్నా కాజానికి పోదామన్నా మెడల్ వేసుకుందానికి ఏం లేకుండా చేస్తుంది కదరా. మీ పాపం కండ్లలో నా కాకులు పొడవా అని తిట్టుకుంటా దుబ్బెత్తి పోస్తున్నది ఈ అక్క. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ఉన్న పడమటి నర్సాపురం ఊళ్ళో ఆయన ముచ్చటకిది. ఈ అన్న పేరు చెరుకుపల్లి రుక్కయ్య. పురుగుల మందుల బేరం చేస్తారట. మరి అన్నకాడ గన్నిగాన పైసలున్న ముచ్చట ఎట్టలికైందో ఏమో గాని పోలీసు వాళ్ళు అని వచ్చి ఉన్న కాడికి చదువుకుని అవతల పడ్డదట. ఏదైతేంది గాని గన్నిగాన పైసలు ఇంకెట్లా పెట్టుకున్నవే అన్న. అగ చూడు ఇప్పుడు ఏమైందో, దాసి దాసి దయ్యాల పాలు చేసినట్టు ఆయే. ఇక దీని మీద కేసు రాసుకున్న పోలీసు వాళ్ళు దొంగలను దేవులాడే పనిలో పడ్డరు. మరి చూడాలే పోలీసు అన్నలు దొంగల్ని ఎన్నడు పట్టుకుంటారు ఏంది అనేదిగా. ఈ బద్మాసి దొంగలు చేయబట్టి పోలీసు వాళ్ళకు సవాలే అయింది పోలి. చిన్న ఎన్టీఆర్ సార్ తీసిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా అందరు చూసే ఉంటారు కదా. గా సినిమాల నాయన కోరిక తీర్చాలని జైల్లో ఉండుకుంటేనే దినా కాలేజీలకు పోయి చదువుకుని పెద్ద లాయర్ అవుతాడు. అటు ఇంకా నాయన జైల్లో పడితే గాయన కేసు వాదిచ్చి నాయనను బయటికి తోలుకొస్తాడు. గది చూసినప్పుడు గసంటి అన్ని సినిమాలలో చూపెట్టేతందుకే జైల్లో పడ్డ ఖైదీలను మళ్ళా బయటికి కూడా ఇడుస్తారా, ఇడిచినా దొరుకుతారా అని అనుకున్నాం. కానీ సినిమాలలో కాదు, బయట కూడా అసంటోళ్ళు ఉన్నారు. కావాలంటే చూడుర్రి. ఇగో గీడ ఒక్క తీరు బట్టలు వేసుకొని ఓటర్ల పనులు చేసేటోళ్ళంతా ఓటర్ల యజమానులు కాదు, అటని ఓటర్ల పనులు చేసేటి కూలీలు అసలే కాదు. పూణే రాష్ట్రంలో జైలు శిక్ష పడ్డ ఖైదీలు. అగ చూడు ఒకన్న షాయిగిళ్ళ కొడుతుంటే ఇంకొకన్న వచ్చిన వాళ్ళకు ఏమేం కావాలో అందిస్తున్నాడు. ఇగో గీ అన్న మాత్రం ఎవరెవరికి ఏమేం కావాలో ఆర్డర్లు పట్టుకొస్తున్నాడు. పెద్ద పెద్ద కంపెనీలలో పనులు చేసేటోళ్ళంతా వచ్చి ఇళ్ల కన్నా తింటున్నారు, ఇళ్ల కన్నా షాయి నీళ్లు సంపాదిస్తున్నారు. అంటే గంత కమ్మగా చేస్తున్నారు అన్నట్టు. అగ చూడు ఎంత మంది కూర్చునే తట్టు సౌలతు చేసిలో ఎడవాడ జైల్లో శానాల నుంచే ఓపెన్ ఎయిర్ జైలు నడుపుతున్నారట. గాజైల జైలంతా బుద్ధితో ఉండేటోళ్ళని ఏది ఇగో ఇట హోటలు పెట్టించినట గా జైలర్ సారు. అంటే అటంక జైలు నుంచి విడుదలైనాక పని లేదని మళ్ళా పక్కతో వాళ్ళు చూడకుండా ఇగో ఇట పనులను చేసేతందుకే ఇసంటి ఇగులను చేసినామని చెప్పుకొచ్చిండు అక్కడి పెద్ద సారు. మంచి ముచ్చటే కదా. ఇక ఇంకో పెద్ద ముచ్చట ఏంటంటే గాళ్ళ దాంట్లో వంట చేసుట్లో 30 ఏళ్ళ అనుభవం ఉన్నాయని కూడా ఉన్నాడట. మంచిగా ఉన్నది పోలికిల్ల ఈగడం అంతా మంచిగానే ఉన్నది. గాని సారు మరి వాళ్ళు అటు నుంచి అటే తప్పించుకొని పోతే ఏం చేస్తారు సారు ఖైదీలను నిడిచిపెట్టి అంటారా. చుట్టుముట్టు బుడ్డ కెమెరాలు పోలీసు వాళ్ళు కాపలున్నారు, ఇంకేడికి పోతారు. మరి ఇటువంటి ఈగలు మన కాడ సుత చేస్తే మంచిగుండకపోవునా. సరే కదంతా మనకెందుకు, గాని గింత మంచి ఈగలను చేసిందంటే అక్కడి పోలీసు వాళ్ళను సర్కార్ వాళ్ళను తాలి వేయాల్సిందే పోండ్రి. పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నప్పుడు మాటలు పొదుపుగా మాట్లాడాలి. జర్ర ఎనక ముందు ఆలోచన చేసి మైకుల ముంగట జోలి చెప్పాలి. అంతేగాని నేను మంత్రిని కదా అని కంత్రి మాటలు మాట్లాడితే జనం చూసుకుంటూ ఉండరు, నోటితో నవ్వుతారు, సోషల్ మీడియాలో పొట్టు పొట్టు అరుచుకుంటారు. ఒక మంత్రి సార్ మాట్లాడిన మాటలు చేయబట్టి మహారాష్ట్రలో ఇప్పుడు అట్లనే అవుతున్నది. పని అరుచుకునొద్దాం. మొన్నటిదాకా టమాటా రేట్లతోటి ఏమన్నా తిప్పలుండేనాను, అటు ఇటున రేటు పడేటాళ్లకు అంత చెప్పబడ్డది. గాని మళ్ళీ ఇప్పుడు ఉల్లిగడ్డలకు టైం వచ్చింది, మళ్ళా చిరువైంది కిరికిరి. ఇక ఉల్లిగడ్డల రేట్ల మీద మహారాష్ట్ర మంత్రి దాదా భూసే సార్ మాట్లాడిన మాటలకైతే ఉల్లిగడ్డ బాంబు వేలినట్టే అవుతున్నది. ఇప్పుడు 25 రూపాయలు 20 రూపాయలు కాంతా గేలా అని కొరాలి, 4 మహిళ కాంతా కళ్ళనైతే కాయ బిగడతాయి. ఓ ఏమనే ఇన్నరా నొల్లా, మంత్రి సార్ అయ్యుండి ఎట్లా మాట్లాడుతున్నాడు. రేట్లు తక్కువ చేస్తాం, సబ్సిడీలు ఇస్తాం అని చెప్తాడేమో అని అనుకుంటే కొన్ని వద్దులు ఉల్లిగడ్డలు తినకుంటే ఏమైతుంది అని అంటున్నాడు సారు. తినకుంటే ఏమైతుంది? ఏం కాదు, రైతుల దగ్గర ఉల్లిగడ్డలు అమ్ముడు పోవు, మురిగిపోతాయి. అట ఇంకా మళ్ళా మీ సర్కార్కే కదా సార్ తిప్పలు. మంత్రి సార్ మాట్లాడిన ఈ మాటల మీద మస్తు రచ్చ నడుస్తున్నది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఎగస్ పార్టీ వాళ్ళు పొట్టు పొట్టు అరుచుకుంటుర్రు. కిలోకు 10-20 రూపాయల దాకా పెరిగిందట ఉల్లిగడ్డల రేటు. అందుకే ఉల్లిగడ్డ రేట్లు కొండెక్క ముందుకు
ఊరికే అడ్డుకట్టేసి పల్లవడ్డరు సెంటర్ సర్కారోళ్ళు. దేశం దాటిపోతే నిల్వ తగ్గిపోయి ఈగింత రేటు పెరుగుతుంది కదా, అందుకే దేశం దాటిపోయే ఉల్లిగడ్డల మీద లగాయించి సుంకం పెంచిర్రు. అటు ఇంకో పక్క సర్కారోళ్ళే స్వయంగా కిలోకు 25 సొప్పున అమ్ముతూరు ఢిల్లీలో ఉల్లిగడ్డలు. అందుకే మహారాష్ట్రలో ఉల్లిగడ్డలు అమ్ముకునే వ్యాపారులు బగ్గుమంటుర్రు. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేలవేషుడు బంద్ పెట్టి మరీ రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తుర్రు. నాడు ఇట్లా పంట పండించిన రైతులు కొనేటి పబ్లిక్ ఆగవైతుర్రు. మరి ఉల్లిగడ్డ రేట్లు ఏం చేస్తాయో ఏమో చూడాలిగా. ఆగురావురు ఇంకొక్క వాడుతున్నది గదేది చూడుర్రి. ముచ్చటి ఏంటిదని ఏంటిది ఆ టెంక చెప్తా గానీ గీ షెక్కు మీద ఎంత రాసి ఉన్నదో చూడుర్రి. అది చూసిర్రా ఎన్ని సున్నాలున్నాయో లెక్క పెట్టిర్రా. మొత్తం 9 సున్నాలున్నాయి, అంటే 100 కోట్లు అన్నట్టు. సింహాచలం అప్పన్న స్వామి గుళ్ళ ఉన్న హుండీలేసిండు ఓ పరమ భక్తుడు. గా పైసలు పెట్టి గుడినంతా నున్నగా చేయొచ్చు, అప్పన్న కాడికి వచ్చేటి భక్తులకు తక్లీ బ్లేం లేకుండా చేయొచ్చు అని అనుకుర్రి. గా షెక్కును షెక్కింగ్ చేస్తే అందులోన్న తుప్పకాయలెన్నో ఎరికేనా, ఏం తక్కువ 17 రూపాయలే. నీ పాడుగాను ఓటు అనుకుంటే ఓటైంది కదా. గీన్ షిడగతి మోఖంల షాట, నిన్నెవల్లడిగిర్రా హుండీల పైసలేమని. ఇయ్యకుంటే ఇయ్యకపోతేవి, బుద్ధిలున్నంత వేస్తేమే గాని గీయం షిడగతి చేతలరా వారి దేవుని కాడ అని అనుకుంటా దుమ్ము దులిపి దూడని బర్రకేసినంత పనిచేస్తుర్రు గీ ముచ్చటెరికైన అప్పన్న భక్తులు. గాని గిట్ల వేస్తే ఊకుంటారా అధికారులు? రేపు మనోనికి ఎన్నెన్ని ఎత్తిపోట్లున్నాయో ఏమో, అధికారులు గాని పట్టుకుంటారో పట్టుకున్నాక ఏం చేస్తారో చూడాలిగా.